సోదరులకు రంజాన్ పండుగ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 30 రోజులు కఠోరమైన ఉపవాసాలు చేసి అల్లాహ్ని ప్రార్థించిరు. సమాజంలో అందరూ సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మేము సంతోషంగా జీవించుటకు కనికరించాలని కోరురు. కాబట్టి అల్లాహ్ కూడా వేలపై దయించి అందరినీ క్షేమంగా బతికేందుకు ఆశీర్వదించాలని కోరుతున్నాను. ముఖ్యంగా ముస్లిం సోదరులతో విజ్ఞప్తి చేసి ఏంటంటే, కరోనా వ్యాధి సాధనాల నిన్న మొన్న మన కేసులు స్టార్ట్ అయినాయి. మీరు దయచేసి మజిల కాకుండా దేవునికి ఎక్కడ నుండి ప్రార్థన చేసినా దేవుడు ఆయన ఎక్కడి నుంచి చేసినా మీ సేవలను మీ ప్రార్థనలు మన్నిస్తాడు. కాబట్టి ఎవరింట్లో వాళ్ళ నుండి నమాజ్ చేసి ఆ దేవుని ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాను. ఎందుకంటే మజిలకు వచ్చి ఇబ్బంది కాక ఇబ్బంది పడి సోషల్ డిస్టెన్స్ పాటించకపోతే ఈ కరోనా వ్యాధి వ్యాపిస్తుంది. కాబట్టి దాన్ని అరికట్టేందుకు మీరు సహకరించాలని కోరుతున్నాను. సిటీ టేబుల్ ప్రేక్షకులకు మరియు షాద్నార్ మున్సిపాలిటీ ప్రజలకు, ముస్లిం సోదరులకు, షాద్నార్ పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. భగవంతుడు ఈసారి ఎలాంటి పరిస్థితి ఇచ్చాడంటే, అలా హిందువులు ఉగాది పండుగ జరుపుకోలేకపోయారు, ఈరోజు ముస్లింలు ఒక పెద్ద ఎత్తున రంజాన్ పండుగ ఏదో ఒక ఉత్సాహపూర్వక వాతావరణంలో చేసుకునే వాళ్ళు, పరుగున ఈద్గాలో కొన్ని వేల సంఖ్యలో నమాజ్ చేసేవాళ్ళు. అలాంటి పరిస్థితులు లేకుండా ఈసారి దేవుడు ఒక గడ్డు పరిస్థితులు తెచ్చాడు అందరికీ. ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని ముస్లిం సోదరులు ఇంత వేసవి కాలంలో కూడా ఉపవాస దీక్షలు చేస్తూ వాళ్ళ దేవుడిపై ఉన్న నియమనిష్టలను బయటపెట్టుకుంటున్నారు. వాళ్ళందరు చేస్తున్న ప్రార్థనలను ఫలించి ఈ కరోనా మహమ్మారి దూరం కావాలని ఆ భగవంతుని కోరుతూ ముగిస్తున్నాను. జయకరణ షాద్నగర్ నియోజకవర్గ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. ముస్లిం సోదరులు గత నెల రోజుల పాటు పవిత్ర హృదయంతో రోజా ఉండి ఆ భగవంతుని కృపకు పాత్ర కావాలని చెప్పి నెల పాటు ఉపవాసం చేసి ఈ పవిత్రమైన రంజాన్ పండుగ జరుపుకున్నారు. వారందరికీ, వారి కుటుంబ సభ్యులకు, వారికి ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ అదేవిధంగా షాద్నార్ గారు తరఫున మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు చేస్తున్నారు. సిటీ టేబుల్ ప్రేక్షకులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అలాగే మా నియోజకవర్గ ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు ఇంతకుముందే చెప్పడం జరిగింది, పవిత్ర రంజాన్లో పవిత్ర ఉదయంతో రోజా నుండి అల్లాతోని ప్రార్థించి కరోనా పోయేటట్టు చేయాలని వారు కోరడమైంది. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మా ప్రజల ప్రాణాలు కాపాడాలని మరియు ప్రజలందరికీ సుఖ సంతోషాలు ఉండాలని కోరు దేవుణ్ణి ప్రార్థించాలని ఎమ్మెల్యే గారు కోరుకున్నారు. అలాగే నేను కూడా అదే కోరుకుంటున్నా. సిటీ కేబుల్ చాలా ప్రయత్నాలు చేసింది కరోనా నివారణ కోసం. ప్రతి రోజు ప్రతి అంశాన్ని తీసుకొని ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళందరినీ ప్రాణాలను కాపాడానికి ప్రయత్నం చేసిన సిటీ కేబుల్ సిబ్బందికి మరియు మిత్రులందరికీ నేను రంజాన్ శుభాకాంక్షలు చేస్తున్నాను. థ్యాంక్ యూ. సిటీ కేబుల్ ప్రేక్షకులకు ఇప్పుడు చెప్పాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరియు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. అస్సలాము అలైకుం. సిటీ కేబుల్కి జితీ షాద్నగర్ కాన్స్టిట్యూషన్కి ముస్లిం భయా మైన సబ్కు ఔర్ హమారే హిందూ భయా సబ్కు ఈసాయి భయా సబ్కు రంజాన్ షరీఫ్ కే బహుత్ బహుత్ ముబారక. ఔర్ ఇస్ రంజాన్ షరీఫ్ కే మాయ రంజాన్ కే 30 రోజే అప్నే రోజోం కో ముకమిల్ కర్కే ఖత్మ ఖురాన్ కో కంప్లీట్ కరే హై. ఉన్ లోగోం కే రోజోం కే లియే యే ఈద్ మనాయి జారీ హై తో ఉన్ లోగోం కే సచ్చీ ఈద్ యే హోతీ హై. ఔర్ హర్ ముసల్మాన్ అప్నే అప్నే జకాత్ ఫిత్రా సదకా దేకర్ అప్నే గుణా కి మాఫీ తలబ్ కర్తే అల్లాహ్ తబారక తాలా కే సామే అప్నే గుణా సే మాయ యే కర్ రహే హై. తో అల్లాహ్ ఆప్కే హర్ దుఆం కో కబూల్ అతా ఫర్మాయే. ఔర్ హమారే సిటీ కేబుల్ కే జితనే భీ యహాన్ కే షాద్నగర్ కే కాన్స్టిట్యూషన్ కే హర్ ముసల్మాన్ భాయ్యో బహనో కో ఔర్ సబ్కో బహుత్ బహుత్ బధాయీ దేతా హూం, ముబారక్బాద్ దేతా హూం. దేతే హువా ఇస్ హిసాబ్ సే ఏక్ పైగామ్ దేనా చాహ్ రహా హూం కి షాద్నగర్ మే ఫిర్ వబా ఫైల్ చుకా హై, హర్ జగహ్ సే ముసీబత్ ఆ చుకీ హై.
तो लिहाजा अपने छोटे बच्चों को और बूढ़े बड़े लोगों को, ज़यीफ़ लोगों को अपन अपनी हिफाजत में रखें और मस्जिद में अपने सोशल डिस्टेंस में करते हुए अपने नमाज का अदाई करें। और ईद की नमाज से उलमा इकराम जो फरमाए हैं, साहब जो बातें बोले हैं, आप वो लोग उनके ऊपर अमल करें और अपनी जान की हिफाजत करें और घर में महफूज रहें। सबके साथ सबकी दुआ रहेंगे, आमीन। సాద్నగర్ నియోజకవర్గ ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎంతో ఆర్భాటంగా చేసుకుని రంజాన్ పండుగకి కరోనా మహమ్మారి అనే రకాసి రోగం రావడంతో ముస్లిం సోదరులకు ఎంతో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ ఇబ్బందులని ఎదుర్కొని దిగ్విజయంగా రంజాన్ ఉపవాసాలు ముగించుకొని రేపు రంజాన్ పండుగ నిర్వహిస్తున్న ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇప్పుడు ముస్లిం సోదరులు సుఖ సంతోషాలతో ఉండాలని, రేపు జరగబోయే రంజాన్ ఉత్సవాల్లో ముస్లిం సోదరులు అందరూ సోషల్ డిస్టెన్స్ పాటించి రంజాన్ వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. రంజాన్ పండుగ సందర్భంగా 30 రోజుల పాటు దీక్ష చేసి పండుగ జరుపుకున్న సందర్భంగా ముస్లిం సోదరి సోదరులందరి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు, అదేవిధంగా సిటీ కేబుల్ ప్రేక్షకులందరి కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. షాద్నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి ముస్లిం మైనార్టీ సోదరి సోదరి మండలందరికీ పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. అల్లా దయతో మానవ జాతిని ఈరోజు బాధలు గురి చేస్తున్నటువంటి, కష్ట నష్టాలకు గురి చేస్తున్నటువంటి వైరస్ల వంటి మహమ్మారులు, సైతాన్లు వీడిపోవాలని చెప్పి మీరందరూ ప్రార్థించాలని చెప్పి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. ఫరూక్ నగర్ మండల ముస్లిం మైనార్టీ సోదరులకందరికీ రంజాన్ పండుగ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. షాద్ నగర్ నియోజకవర్గ ప్రజలకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజులు పవిత్రంగా ఉపవాస దీక్షలతోని ఉపవాసం ఉండి రేపు ఈరోజు జరుపుకునే పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా షాద్నగర్ సిటీ కేబుల్ సోదరులకు కూడా ఈ రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఈ కరోనా వ్యాధి ఎలగొట్టాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, అదేవిధంగా భౌతిక దూరాన్ని కంపల్సరిగా పాటించాలి. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే సూచనలు చేస్తుందో ఆ సూచనలను ప్రతి ఒక్కరూ పాటించాలి. షాద్నగర్లో కరోనా పేరు మీద భయభ్రాంతులకు గురవుతారు, ప్రజలు ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దు. మనము దీన్ని ఈ కరోనా నుండి దూరంగా ఉండాలంటే అందరం ప్రతి ఒక్కరము మనకు బాధ్యతగా ప్రతి ఒక్కరం శానిటైజర్లు వాడాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, ప్రతి ఒక్కరం మాస్కులు వేసుకోవాలి. ఎలాంటి పని లేకుండా యూత్ బయటికి రావద్దు. ఎవరైనా సరే పని ఉంటే, అత్యవసర పని ఉంటేనే బయటికి వెళ్ళండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జాగ్రత్తలు పాటించి కంపల్సరిగా మనం షాద్నగర్ నియోజకవర్గ ప్రజలందరినీ ఈ కరోనా నుండి రక్షించాలంటే ఈ కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలి. అదేవిధంగా రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకొని అందరికీ మరొకసారి షాద్నగర్ నియోజకవర్గల ప్రజలందరికీ, ముస్లింలకు కానీ హిందువులకు కానీ, అదేవిధంగా ఈ సిటీ కేబుల్ ప్రేక్షకులకు మరి ఒకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేశంపేట మండల ముస్లిం సోదరి సోదరులకు మరియు సిటీ కేబుల్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. కేశంపేట మండల ముస్లిం సోదరి సోదరిమణులకు మరియు సిటీ కేబుల్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేశంపేట మండల ముస్లిం సోదరి సోదరిమణులకు మరియు సిటీ కేబుల్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మీ మాజీ జడ్పిటిసి పల్లె నరసింహరావు, కేశంపేట మండలం. కేశంపేట మండల ముస్లిం సోదరులకు, సోదరిమణులకు మరియు సిటీ కేబుల్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. కేశంపేట గ్రామం మరియు కేశంపేట మండల ముస్లిం సోదరి సోదరిమణులకు
రంజాన్ పండుగ శుభాకాంక్షలు. మరియు సిటీకి కేబుల్ ప్రేక్షకులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు. జిల్లా మైనార్టీ సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు. అలాగే మహమ్మారి ఈ కరోనా వ్యాధి నుంచి సామాజిక దూరం పాటించాలి. అలాగే మరి సాలిడేస్ అదే విధంగా మరి మాస్కులు కూడా పెట్టుకొని మరి పవిత్రమైన రంజాన్ను మనం పవిత్రంగా చేయాలి కాబట్టి ఈ మహమ్మారి కరోనాను తరిమి కొట్టవలసిన అవసరం ఉంది కాబట్టి సామాజిక దూరం ఉండాలి. ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు రంగారెడ్డి జిల్లా వారికి, అదేవిధంగా నందిగామ మండల్ మైనార్టీ సోదరులందరికీ ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు. జిల్లా అదేవిధంగా షాద్నా నియోజకవర్గం నందిగామ మండల ముస్లిం సోదరి సోదరి మనులకు పవిత్రమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఎంతో పవిత్రంగా ఉండే ఈ రంజాన్ మాసాన్ని కరోనా ప్రభావంతో చాలామంది ఇబ్బందులు పడ్డా కానీ ముస్లిం సోదరులకు తెలియజేసి ఒకటే, ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో చేసే రేపు రంజాన్కు మీరు చేయబోయే ప్రార్థనలో ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి తరిమేయాలని కోరుకుంటూ మీరందరూ కూడా అల్లాను కోరుకోవాలని, అదేవిధంగా మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ఆయుధ ఆరోగ్యాలతో ఉండాలని అల్లాను ప్రార్థిస్తారని కోరుకుంటూ మరి ఒకసారి ముస్లిం సోదరులందరూ కూడా పేరు పేరున పవిత్రమైన రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. శుభాకాంక్షలు. మరియు అదేవిధంగా షాద్నగర్ సిటీ కేబుల్ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.